स्टूडेंट्स मन इंटरमीडिएट फर्स्ट ईयर लेवन्थ लेसन इन दिस चैप्टर वी आर गोइंग टू लर्न अबाउट द क्वेश्चन फोर मार्क्स क्वेश्चन व्हाट इज एटमॉस्फेरिक प्रेशर एंड हाउ इट इज डिटरमाइंड यूजिंग बारोमीटर दिस इज द क्वेश्चन ओके ना इन विच चैप्टर इट इज चैप्टर चैप्टर लेवन्थ चैप्टर అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే దీన్ని ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 11వ చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకేనా నౌ సో క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే తెలుగులోను వాట్ ఈస్ అది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే వాతావరణ పీడనం అంటే ఏమిటి వాట్ ఈస్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే వాతావరణ పీడనం అంటే ఏంటిది హౌ ఈజ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ బారోమీటర్ బారోమీటర్ అంటే ఏంటంటే బారమితి లేదా బారోమీటర్ అంటారు తెలుగులోనూ ఓకేనా బారమితి సహాయంతో దీన్ని ఎలా నిర్ధారిస్తారు అనేటటువంటిది క్వశ్చన్ ఓకేనా ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ ఓకేనా సో దిస్ ఈజ్ ద మెర్క్యూరీ బారోమీటర్ ఓకేనా సో హియర్ వాట్ ఈజ్ అన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షాల్ లెర్న్ అబౌట్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాట్ ఈజ్ అన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఫస్ట్ సీ ద డెఫినిషన్ హియర్ The atmospheric pressure at any point is equal to the weight of the column of air of unit cross-sectional area extending from that point to the top of the Earth's atmosphere. Okay, na? That is 1 atmosphere equal to 1.013 into 10 to the power of 5 pascals. Pa means here pascals. This is the atmospheric pressure. Atmospheric pressure at any point is equal to the weight of the column of the air of unit cross-sectional area extending from that point to the top of the Earth's atmosphere. Okay, na? This is called atmosphere. So now what is the value of this atmospheric pressure? The value of atmospheric pressure, 1 atmospheric pressure is equal to 1.013 into 10 to the power of 5 pascals. ఓకేనా సో అంటే అసలు వాతావరణ పీడనం అంటే ఏంటి తెలుగులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తెలుగులో చెప్తాను ఇప్పుడు అసలు వాతావరణ పీడనం అంటే ఏంటిది ఏదైనా ఒక బిందువు వద్ద వాతావరణ పీడనం ఆ బిందువు నుండి విస్తరిస్తూ వాతావరణపు పై అంచుదాకా కొనసాగే ఏకాంక మధ్యఛేద వైశాల్యం గల వాయు స్తంభం యొక్క బరువుకి సమానమట ఓకే బరువుకి సమానం ఇప్పుడు వాతావరణ పీడనం అంటే 1 atmospheric ప్రెజర్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1.013 ఇంటూ 10 to the power of 5 పాస్కల్స్ అనమాట ఓకేనా అర్థమైన అందరికీ ఇది వాతావరణ పీడనం అంటే ఏంటి అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏంటిది తెలుగులో ఏదైనా ఒక బిందువు వద్ద వాతావరణ పీడనం అనేటటువంటిది ఆ బిందువు నుండి విస్తరిస్తూ అంటే పైకి వెళ్తూ వాతావరణం పై అంచుదాకా కొనసాగేటటువంటి ఏకాంక మధ్యఛేద వైశాల్యం అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట అలా వాయు స్తంభం యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఆ బరువుకి సమానం అనమాట ఇది ఓకేనా సో వాతావరణ పీడనం 1 atmosphere ఈక్వల్ టు 1.03 ఇంటూ 10 to the power of 5 పాస్కల్స్ అనమాట ఓకేనా సో దీన్ని ఎలా చెప్తాం అనమాట ఓకేనా రైట్ నౌ డిటర్మినేషన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ యూజింగ్ బారోమీటర్ దీన్ని ఏంటిది బారమితి ద్వారా వాతావరణ పీడనాన్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు ఇందులో చూద్దాం అనమాట అంటే బారమితి ద్వారా వాతావరణ పీడనాన్ని కనుక్కుంట ఓకేనా సో దీన్ని చూడండి నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ ఈ లాంగ్ గ్లాస్ ట్యూబ్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ See the diagram, I'll show you the diagram. Here it is showing that a long glass tube. Here is the long glass tube. Okay, na? Closed at one end, means here it is closed. Okay, na? And filled with mercury. This is all mercury. All this is mercury. Okay, na? Filled with mercury is inverted into a trough of mercury. Okay, na? So this device is known as mercury barometer. This entire device is known as
mercury barometer. So this is a mercury barometer, as I am showing this diagram. See, listen. Okay, na? This is the mercury barometer. దీన్ని మనం ఇంతవరకు నువ్వు ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కొనవైపు మూసి చూడండి, ఒక కొనవైపు మూసి ఉన్నటువంటి చూడండి, ఇదిగో ఈ ఈ సైడ్ ఏమైంది, ఇది మూసివేయబడి ఉంది. ఓకేనా, ఈ సైడ్ వైపు మూసివేయబడి ఉంది. ఉన్నటువంటి ఒక గాజు గొట్టంలో పాదరసాన్ని నింపి, ఈ గాజు గొట్టంలో ఏం చేస్తామంటే పాదరసాన్ని నింపాం, ఇక్కడ వరకు నింపేసాం. ఓకేనా, దానిని ఒక పాదరసం తొట్టిలో పటం చూపిన విధంగా బోర్లిస్తారు. ఓకేనా, దీన్ని ఏం చేసాము, ఇది ఇది పాదరసం తొట్టి అనమాట, ఇదంతా కూడా పాదరసం. ఈ పాదరసం తొట్టిలో నింపి ఈ విధంగా బోర్లిస్తారనమాట, పటంలో చూపించినట్లుగా ఇలాగ బోర్లించాము. ఓకేనా, కింద అడుగు మట్టం ఈ ఈ ప్రాంతం వరకు అది మురిగి ఉంటుంది. సో ఈ పరికరాన్ని ఏమంటారంటే పాదరస బారమితి అని అంటారు. ఓకేనా, దీన్ని మెర్కరీ అది అన్నారు కదా, మెర్కరీ బారోమీటర్ అన్నారు కదా, దీన్ని తెలుగులో ఏమంటారంటే పాదరస బారమితి అని అంటారు. ఓకేనా, సో ఇక్కడికి ఇది అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లో, ద స్పేస్ అబోవ్ ద మెర్కరీ కాలమ్ ఇన్ ది ట్యూబ్ కంటైన్స్ ఓన్లీ మెర్కరీ వేపర్ హూస్ ప్రెజర్ పి ఈజ్ సో స్మాల్ దట్ ఇట్ మే బి నెగ్లెక్టెడ్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద కాలమ్ ఎట్ పాయింట్ ఏ మస్ట్ ఈక్వల్ టు ప్రెజర్ బి. ఓకేనా, సో అంటే దట్ మీన్స్ ప్రెజర్ ఎట్ బి ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈక్వల్ టు పిఏ. హియర్ ద సీ దట్ సిసి వాట్ ఇస్ ది హియర్. ఓకేనా, పిఏ ఈక్వల్ టు రోజీ హెచ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ ఏ. ఓకేనా, ఇక్కడ హియర్ వీఆర్ సీయింగ్ దట్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఈక్వేషన్స్. సి ప్రెజర్ ఎస్ వి ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈక్వల్ టు పిఏ. సో పిఏ ఈక్వల్ టు రోజీ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఎట్ ఏ. ఓకేనా, యాజ్ వీఆర్ షీయింగ్ ఇన్ ది డయాగ్రామ్. ఓకే, సో ఇది తెలుగు మీడియాలో చూద్దామా ఒకసారి. సో ఈ పాయింట్ ఇక్కడ వరకు చూడండి. ఇప్పుడు గొట్టంలో నిలిచి ఉన్నటువంటి ఈ పాదరస స్తంభం ఎగువన ఉన్న ప్రదేశంలో ఉండేదల్లా పాదరస బాష్పం మాత్రమే. ఇది ఎక్కడ ఉంది, అది పాదరస బాష్పం ఇక్కడ ఉంది, ఇదంతా కూడా పాదరస బాష్పం మాత్రమే. దీని పీడనం ఎంత అత్యల్పంగా ఉంటుందంటే దాన్ని మనం ఉపేక్షించవచ్చు, అక్కడ పీడనం పెద్ద ఏమి ఉండదంట. ఓకేనా, సో కాబట్టి దాన్ని పెద్దగా మనం లెక్కలో తీసుకోకర్లేదు. స్తంభం లోపల ఒక బిందువు ఏ వద్ద ఉన్న పీడనం, అదే మట్టం వద్ద ఉన్న బిందువు బి వద్ద ఉన్న పీడనంతో సమానమై తీరుతుంది. ఓకేనా, అంటే స్తంభం లోపల ఒక బిందువు వద్ద ఏ వద్ద ఉన్న పీడనము, ఇదిగో ఇక్కడ డయాగ్రామ్లో చూపించారు చూడండి, ఏ అనేటటువంటిది ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఓకేనా, ఏ వద్ద పీడనం అదే మట్టం వద్ద ఉన్న బి బిందువు బి వద్ద ఉన్న పీడనంతో సమానమై ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ మట్టం, ఇప్పుడు ఇది ఏ ఎంత లెవెల్లో ఉందో చూడండి, ఏ ఎంత లెవెల్లో ఉందో బి కూడా అంతే లెవెల్లో ఉంది కదా. సో కాబట్టి ఏమవుతుంది, రెండు బిందువుల వద్ద పీడనం ఏమవుతుంది, సమానంగా ఉంటుంది అన్నమాట. ఇది ప్రెజర్ పి అనేటటువంటిది సమానంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం, డయాగ్రామ్ ఈక్వేషన్స్లో రాసుకుంటే ఇది ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో కాబట్టి బి బిందువు వద్ద పీడనం ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ప్రెజర్ బి ఈక్వల్ టు బి బిందువు వద్ద ఉన్న పీడనం ఈక్వల్ టు వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అది ఎంత అవుతుంది, పిఏ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు పిఏ ఈక్వల్ టు ఏమవుతుంది, రోజీ హెచ్ దట్ ఈజ్ ప్రెజర్ ఎట్ ఏ, అంటే ఏ బిందువు వద్ద ఉన్నటువంటి పీడనం అనమాట. సో ఇది మొదటి ఈక్వేషన్. ఓకేనా, ఇన్ దిస్ ఈక్వేషన్ దే రో ఈజ్ డెన్సిటీ ఆఫ్ మెర్కరీ అండ్ హెచ్ ద హైట్ ఆఫ్ ది మెర్కరీ కాలమ్ ఇన్ ది ట్యూబ్. సో ఇన్ ది ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద మెర్కరీ కాలమ్ ఇన్ ది బారోమీటర్ హ్యాస్ హైట్ ఆఫ్ అబౌట్ 76 సెంటీమీటర్స్ ఎట్ ది సీ లెవెల్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. దీన్ని తెలుగులో ఏమంటారు, రో అనేది పాదరస సాంద్రత, అలాగే హెచ్ అనేది గొట్టంలో పాదరస స్తంభం ఎత్తు. ఓకేనా, ఇప్పుడు బారోమీటర్లో పాదరస స్తంభం ఎత్తు సముద్ర మట్టం వద్ద 76 సెంటీమీటర్లు ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా కనుక్కున్నారు. ఈ ఎత్తు ఒక అట్మాస్ఫియర్
కు సమానమైనటువంటిది అన్నమాట. వన్ అట్ వన్ ఏటీఎం అని అంటారు కదా, వన్ ఏటీఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంత ఉంటుంది, ఈ ఎత్తు అనేటువంటిది ఇది 76 సెంటీమీటర్స్ అనేటటువంటిది ఈ ఒక అట్మాస్ఫియర్కి సమానమైనటువంటిది అనమాట. ఎందుకంటే డయాగ్రామ్లో చూపించాను కదా. ఇలా ఏం చేశారంటే పాదరసం చాలామంది ప్రయోగాలు చేస్తారు కదా, ప్రయోగం ద్వారా బారోమీటర్లో పాదరస స్తంభం ఎత్తు సముద్ర మట్టం వద్ద ఎంత ఉంటుందంటే 76 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ వాజ్ ఫౌండ్ బై సైంటిస్ట్స్ అండ్ జనరల్గా ఎవరైనా సరే కనుక్కున్నటువంటిది అనమాట అది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటిది, వాతావరణ పీడనం అంటే ఏంటిది, బారామితి ద్వారా వాతావరణ పీడనాన్ని ఏ విధంగా కనుక్కున్నామో మనం పటంతో సహా డయాగ్రామ్ వేసి నేను క్లియర్గా చెప్పడం అనేటువంటి జరిగింది. ఓకేనా? సో ఇది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 10 నిమిషాలు ఉంది, దీన్ని ఇంకా ఎక్కువ దీన్ని నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను. దీనికి ఇంకొక లెసన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ గేజ్ ప్రెజర్ అండ్ హౌ ఈజ్ ఏ మోనోమీటర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ప్రెజర్ డిఫరెన్సెస్. ఓకేనా? అంటే వాట్ ఈజ్ ఏ గేజ్ ప్రెజర్ అండ్ హౌ ఈజ్ ఏ మోనోమీటర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ప్రెజర్ డిఫరెన్స్. దీన్ని తెలుగులో ఏమంటారు, గేజ్ పీడనం అంటే ఏంటిది, గేజ్ పీడనం అంటే ఏంటి, మోనోమీటర్ సహాయంతో పీడన వ్యత్యాసాన్ని ఎలా కనుక్కుంటారు. ఓకేనా? ఇది ప్రశ్న అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం, అసలు గేజ్ ప్రెజర్ అంటే ఏంటి ఇది. ఓకేనా? సో ఫస్ట్ ఆన్సర్, సో ద ఎక్సెస్ ప్రెజర్ పీ మైనస్ పిఏ ఎట్ డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ ఏ గేజ్ ప్రెజర్ ఎట్ దట్ పాయింట్. ఓకేనా? దీన్ని తెలుగులో ఏమంటారంటే, అసలు గేజ్ పీడనం అంటే ఏంటంటే నిజపీడనానికి మరియు వాతావరణ పీడనానికి గల తేడానే గేజ్ పీడనం అని అంటారు. ఓకేనా? నిజంగా ఉన్నటువంటి పీడనానికి మరియు వాతావరణ పీడనానికి ఉన్నటువంటి తేడాని నిజపీడనం అని అంటారు. ఫస్ట్ దాన్ని నిజపీడనానికి వాతావరణ పీడనానికి మధ్య ఉన్నటువంటి తేడాని ఏమంటారు, గేజ్ ప్రెజర్ అంటారు. ఓకేనా? ద డిఫరెన్స్ ఇక్కడ ఎక్సెస్ ప్రెజర్ ఎట్ డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ గేజ్ ప్రెజర్ ఎట్ దట్ పాయింట్. నౌ వాట్ ఈజ్ ఏ మోనోమీటర్ దట్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మోనోమీటర్ డయాగ్రామ్. ఓకేనా? యాజ్ ఐ ఎమ్ డూయింగ్ ది డయాగ్రామ్, సీ ద డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద మోనోమీటర్. నౌ వాట్ ఈజ్ ఏ మోనోమీటర్, ఎన్ ఓపెన్ ట్యూబ్ మోనోమీటర్ కన్సిస్ట్ ఆఫ్, సీ దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ హియర్ వేర్ ఇట్ ఈస్ వేర్ ఇట్ వాజ్ ఓపెన్డ్ Here it was opened as a mark is there, no? So this is an open, okay, na? So this is a open tube. This is open tube manometer consists of a U-tube, okay? Here it is a U-tube, U-shaped tube, not U-tube, okay? So U-shaped tube containing a suitable liquid, okay, na? So one end of the tube is open to the atmosphere and the other end is connected to the system. Okay, now where here it is connected to the system, this is open end, this is open end, this is closed end, that is connected to the system whose pressure we want to measure. So here we want to measure all the pressure. So the pressure at A equal to pressure at B. Here the pressure A, here at the pressure B. ఓకేనా? ప్రెజర్ ఏ, ప్రెజర్ ఈ, దిస్ ఈస్ ద పాయింట్స్, దీస్ ఆర్ ద పాయింట్స్. సో బోత్ వీ ఆర్ టు బోత్ ప్రెజర్స్ ఆర్ ఈక్వల్. సో పీ ఈక్వల్ టు సీ ద డయాగ్రామ్ ఈక్వేషన్స్, సీ ద ఈక్వేషన్స్. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఈక్వేషన్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ నెక్స్ట్ వన్. హియర్ సీ ద ఈక్వేషన్, సీ ప్రెజర్ ఎట్ ఏ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ బి. సో పి ఈక్వల్ టు పిఏ ప్లస్ హెచ్ రోజీ, పి ఈక్వల్ టు పిఏ ప్లస్ హెచ్ రోజీ. దట్ ఇంప్లైస్ పి మైనస్ పిఏ, దట్ మీన్స్ ఈ పిఏ ఈజ్ వెన్ టు దట్ సైడ్, సో పి మైనస్ పిఏ ప్రెజర్ డిఫరెన్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు గేజ్ ప్రెజర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు పి మైనస్ పిఏ ఈక్వల్ టు గేజ్ ప్రెజర్ ఇంటు పీజీ, గేజ్ ప్రెజర్ ఇంటు పీజీ. ఓకేనా? So that is equals to H rho G. PG, gauge pressure into PG equal to H rho G. So this gauge pressure is equals to, this gauge pressure is proportional to
difference in heights of mercury levels in manometer. Okay, na? Understand all of you? Right, now I'm going to tell you about the same topic, this the same thing in Telugu medium. Medium lo choddam okasari dinne explain chestanu. Gauge pedanam ante enti? Manometer sahayamtho pedanam ichesani ela konukuntaru. Okay, na? Gauge pedanam ante em cheppanu? Nija pedananiki vatavarana pedananiki madhyagala tedane gauge pedanam ani antaru. Ippudu pedanamlo tedane ela kolavachcho manam choddam. Okay, na? సో అసలు ఫస్ట్ మోనోమీటర్ అంటే ఇది డయాగ్రామ్ ఈ డయాగ్రామ్లో చూపించాను కదా, ఓ వైపున తెరిచి ఉంటుంది, ఓ వైపున మూసి పడుతుంది ఉంటుంది. మూసివేసి ఉన్న చోటకి ఏ సిస్టమ్ కలుపుతారు. సో ఈ సిస్టమ్ దగ్గర ఏం చేస్తామంటే మనం ఈ సిస్టమ్ దగ్గర మనం ఏ పేడనాన్ని అయితే కొలవాలో దాన్ని తీసుకుంటాం అనమాట. ఇలాంటి దాన్ని ఏమంటారు, మోనోమీటర్ అంటారు. చూడండి, మోనోమీటర్లో అసలు ఫస్ట్ మోనోమీటర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మోనోమీటర్లో దీన్ని వివరిస్తాను అనమాట, మోనోమీటర్ని. మోనోమీటర్లోని యూ గొట్టంలో ఇదిగో ఇలా యూ షేపుల్గా ఉంది ఈ గొట్టం. ఓకేనా? యూ గొట్టంలో తక్కువ పీడన తేడాలు కొలవడానికి అల్ప సాంద్రత గల ద్రవాన్ని, అంటే ఏదైనా నూనెనే తీసుకోవచ్చు, ఓకేనా, అల్ప సాంద్రత గల ద్రవం అనమాట తీసుకుని, మరియు అధిక పీడన తేడాలను కొలవడానికి అధిక సాంద్రత గల ద్రవాన్ని నింపాలన్నమాట. ఓకేనా? రైట్. నా గొట్టం ఒక కొనకు గాలిపీడనం కొలవలసిన పాత్ర దీని కలపాలి. ఓకేనా? మరియు రెండవ కొన తెరిచి ఉంచాలి. ఓకేనా? గొట్టం ఒక కొనకి ఏం చేస్తాం, గాలిపీడనం దేన్నైతే మనం కొలవలసిన ఆ పాత్రను కలుపుతాం అనమాట. ఓకేనా? డి అని అనుకోవచ్చు, లేదంటే ఆ పాత్ర తీసుకుందాం అనమాట. పాత్రను కలుపుతాం, రెండవ కొన ఏం చేసాం ఇక్కడ తెరిచి ఉంచుతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు డి పాత్రలో భూమి వాతావరణం పీడనం కన్నా గాలి పీడనం అధికంగా ఉంటే భుజం 1 వైపు ద్రవమట్టం ఏ బిందువు కన్నా కింద ఉంటుంది, భుజం 2లో సి బిందువు కన్నా పైకి ఉంటుంది. ఓకేనా? ఇది ఇక్కడ సి బిందువు కనిపిస్తుంది కదా మీకు, ఇది సి బిందువు. ఓకేనా? సి కన్నా పైకి ఉంటుంది అన్నమాట. పాత్రలో పీడనం ఏ బిందువు వద్ద పీడనానికి సమానం, పాత్రలో పీడనం ఎంత అవుతుంది, ఏ బిందువు వద్ద ఉన్నటువంటి పీడనం ఎంతైతే ఉంటుందో అందుకు దానికి సమానంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యూ గొట్టంలోని రెండు భుజాల్లో ద్రవమట్టాల్లోని తేడాన్ని గుర్తించాలి. ఇలా రెండు, ఇదొక భుజం ఇదొక భుజం కదా, ఇందులో ఉన్నటువంటి తేడాలను గమనించాలి యాక్చువల్గా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ తేడా ఎంత అవుతుందంటే హెచ్ అనుకోవచ్చు. ఓకేనా? రో అనేది ద్రవం యొక్క సాంద్రత, పిఏ అనేది వాతావరణ పీడనం. ఓకేనా? రో అనేది ఏంటిది, ద్రవం యొక్క సాంద్రత, పిఏ అనేటువంటిది వాతావరణ పీడనం. ఇప్పుడు ఏ బిందువు వద్ద, యాక్చువల్గా ఈ రెండు సమానంగా ఉంటాయి, ఏ బిందువు వద్ద ప్రెషర్ ఎంత ఉంటుందో బి బిందువు వద్ద కూడా అంతే ఉంటుంది, కానీ ఒకవేళ తేడా ఉంటే కొలవాలన్నమాట. ఇప్పుడు ఏ బిందువు వద్ద పీడనం పిఏ ఈక్వల్ టు బి బిందువు వద్ద పీడనం ఈజ్ ఈక్వల్స్ టు సి బిందువు వద్ద పీడనం ప్లస్ ద్రవ స్తంభం యొక్క పీడనం. ఓకేనా? సార్ చూడండి, ఇది దీనికి లెక్క ఉంటుంది, దీనికి చివరిన చేసి చూపిస్తాను. ఈక్వేషన్ చూద్దాం. సో ప్రెజర్ ఎట్ ఏ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ బి, అంటే వాతావరణం ఏ పీడనం, ఏ బిందువు వద్ద ఉన్న పీడనం ఈక్వల్ టు బి బిందువు వద్ద ఉన్న పీడనం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్స్ టు పిఏ ప్లస్ హెచ్ రోజి. సో అప్పుడేమవుతుంది, పి మైనస్ పిఏ ఈక్వల్ టు గేజ్ ప్రెజర్. అంటే ఇక్కడ దీన్ని తెలుగులో కూడా గేజ్ ప్రెజర్ అంటారు కదా. సో ఈ గేజ్ ప్రెజర్ని ఇంకా ఎలా రాసుకో, మనం ఇప్పుడు ఇది మనకి ఇక్కడ పిసి ఈక్వల్ టు పిఏ, అలాగే పిఏ ఈక్వల్ టు పి. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, పి మైనస్ పిఏ ఈక్వల్ టు హెచ్ రోజీ. ఓకేనా? ఆ విధంగా అవుతుంది. సో పి మైనస్, దీన్ని గేజ్ ప్రెజర్ అవుతుంది అనమాట. పి మైనస్ పిఏ ఈక్వల్ టు పీజీ, దీన్ని పీడనం కొలత లేదా గేజ్ ప్రెజర్, దాన్ని ఏమంటారంటే గేజ్ ప్రెజర్ అంటే పీజీ, దాన్ని పీజీ అనకూడదు ఇక్కడ, పీజీ అని ఇచ్చారు. ఓకేనా? ఇంటూ ఎలిజిబుల్స్ టు హెచ్ రోజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ పీజీ అన్న గేజ్ ప్రెజర్ అన్న ఒకటే, ప్రెజర్ ఎట్ గేజ్ అన్న దీని మీనింగ్. ఓకేనా? సో ఇది ఈ విధంగా మనం తెలుసుకుంటాం అనమాట. క్లాస్ అయిపోయింది ఈ రోజుతోనూ. ఓకేనా?